మేము అక్క నుంచి ఇక్కడి వరకు వచ్చే వరకు కూడా ఒప్పుకుంటాము ఒప్పుకుంటాము పెళ్లి పెళ్లి ఎలాగో చేస్తున్నావు కదా ఒప్పుకుంటాము మ్యారేజ్ అయిన తర్వాత నాతో మాట్లాడిండు మర్రల్ తోటి మాట్లాడించవరా అని కూడా మర్రల్ అని వర్సల్ కలిపి మాట్లాడిండు ఇప్పుడేమో ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఒక దగ్గర ఉంచి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మ తోటి చెప్పి నేను ఏదో చెప్పి మా అమ్మ నొప్పించుకుంటా అని చెప్పేసి నన్ను ఒక దగ్గర ఉంచి ఇప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి ఒక దగ్గర ఉంచి వచ్చిండు ఇంటికి వచ్చేసరికి అలా తను లేడు అసలు అబ్బాయి మీ కొడుకేడని వాళ్ళ మమ్మీని అడిగితే నన్ను బయటకి ఎంటింది పడ్డ దెబ్బ తాకింది ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు 4 డేస్ అవుతుంది మేము సిటీ నుంచి వచ్చి అయితే ఏదో మాట్లాడి ఇంకెన్ని డేస్ దూరం ఉంటాము ఏదో మాట్లాడి ఇంటికి వెళ్దామనేసి తన రోజుకి వచ్చింది నాకు నన్ను తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి 4 డేస్ అవుతుంది ఇప్పుడు రేపు మాట్లాడతాం ఎల్లుండి మాట్లాడతాం ఇవి ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఈవినింగ్ వరకు అలా తీసుకొస్తాం అబ్బాయిని తీసుకొచ్చి ఏదో మాట్లాడి డిసైడ్ చేస్తాము అన్నట్టుగానే మాట్లాడారు ఇప్పుడు 5 వరకు తీసుకొస్తా ఉన్నారు 5కి తీసుకొచ్చేసరికి వచ్చేసరికి అసలు ఎవ్వరు వస్తలేరు అసలు ఎంపీటీసీ వీళ్ళు అది ఉప సర్పంచ్ వీళ్ళంతా నాకు ఎంత సపోర్ట్ చేసిర్రో ఇప్పుడు నేను మేము చేస్తామమ్మ మీకు నీకు న్యాయం జరిగేలా మేము చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అసలు రవీందర్ కూడా సర్పంచ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.